ఉచితమైన అంబులెన్స్లో బెంగళూరు నుంచి తారకరత్న ఇంటికి తీసుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్. సో స్పెషల్ అంబులెన్స్లో బెంగళూరు నుంచి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ సో ఆయన తీసుకొచ్చారంటూ టాలీవుడ్లో ఒక వార్త వైరల్ అవుతోంది. కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన్ని మరి బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ చేస్తారు? సో ప్రభుత్వకర పరిస్థితిలో ఉన్నారు, ఇంకా ఆయన ఆరోగ్యం కుదుట పడలేదని డాక్టర్స్ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని తీసుకుని హైదరాబాద్కి ఎలా వస్తారనేది అర్థం కావట్లేదు. అయితే తాజాగా ఈ విషయం అయితే సోషల్ మీడియాలో దావానంగా వ్యాపిస్తోంది. బెంగళూరు నారాయణ హాస్పిటల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో మరి తారకరత్నని తరలించారంటూ వార్తలు వస్తోంది. కానీ ఇదంతా కూడా ఫేక్ అని, నిజం లేదని సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ హాస్పిటల్ బయటే ఎదురు చూస్తూ ఉన్నారు తారకరత్న ఎప్పుడు మంచి వార్త చెప్తారా అని. సో ఐసీయూలో తారకరత్న అదే పరిస్థితుల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో అయితే ఎంతో వైరల్ అవుతోంది. అలాగే ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్ కూడా అనుక్షణం తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అంబులెన్స్లో బెంగళూరు నుంచి జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నను తీసుకొచ్చారు కళ్యాణ్ రామ్తో కలిసి అన్న వార్తలో మాత్రం నిజం లేదనైతే తెలుస్తోంది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నది కేవలం పుకార్లేని సమాచారం. ఎందుకంటే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. ఆయనకు హార్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ నార్మల్ అయ్యాయి, కానీ బ్రెయిన్కి సంబంధించిన డ్యామేజ్ ఉంది. వాటిని రికవరీ చేసేందుకు డాక్టర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మైనర్ సర్జరీస్ కూడా ఉన్నట్టుగా సమాచారం. వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.